తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో చేగుంట మండల కేంద్రంలో ఎంఆర్ఓ సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని టిపిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవత్ సురేష్ స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. 2004 సెప్టెంబర్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చినందుకు నిరసనగా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సెప్టెంబర్ 1ని పింఛన్ వంచన దినంగా పరిగణిస్తూ ఉపాధ్యాయ ఉద్యోగ మిత్రులు అందరూ సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలతో ధరించి విధులకు హాజరై తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. 2014లో రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంను మీరు సిపిఎస్ లో ఉంటారా లేక ఓపీఎస్ లో ఉంటారా అని అడగటం జరిగింది. కానీ దానికి రాష్ట్ర ప్రభుత్వం మేము సిపిఎస్ విధానంలోనే ఉంటామని తెలిపింది. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని న్యాయం చేయాలని కోరారు. ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. ఉపాధ్యాయులందరికీ నష్టం కలిగించే సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చల్లా లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి సురేందర్, మండల ఉపాధ్యక్షురాలు బాల్శెట్టి రేఖ, మండల కార్యదర్శి ఆంజనేయులు, మండల కోశాధికారి కనకయ్య, శేఖర్, నరసింహారెడ్డి, జి మాధవి, వై మాధవి, సుమతి, యాదగిరి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. సిపిఎస్ విధానంలోనే కొనసాగుతామనే ఉద్దేశం వాళ్ళకి చెప్పడం జరిగింది. దాంతో వాళ్ళు అదే విధంగా దాన్ని కొనసాగించడం జరుగుతుంది. కాబట్టి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు అందరూ కూడా దీనికి తీవ్ర నష్టం జరుగుతుంది. కాబట్టి వెంటనే దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున మేము వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రభుత్వానికి వెంటనే ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగ ఉపాధ్యాయులకు ఒక చక్కటి పాత పెన్షన్ విధానాన్ని కల్పించాలని నేను కోరుతా ఉన్నాను. ఉపాధ్యాయ వర్గాలకు ఈ సిపిఎస్ వల్ల తీవ్ర నష్టం కలుగుతుంది. అలాగే భద్రత, ఉద్యోగ భద్రత అనేది కూడా కోల్పోతున్నారు. కాబట్టి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించి అందరికీ, అందరు ఉద్యోగులకు కూడా సంతృప్తికరమైనటువంటి జీవితం ఉండేలా చూసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తున్నాము. ఇప్పటికైనా మా ఉపాధ్యాయ ఉద్యోగులందరి బాధను అర్థం చేసుకుని తను నిర్ణయం తీసుకుంటారని మేము ఆశిస్తున్నాము.